దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుని వాక్యంతో బలపడుతున్నటువంటి ప్రియులకు క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని ఆశీస్సులను దేవుని ఆశీర్వాదాలను కోరుకుంటూ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. భర్తమయీ జీవిత గాథ నుండి క్రైస్తవ జీవితానికి ఏడు మెట్లు అనేటువంటి అంశం మీద ధ్యానిస్తున్నటువంటి మనం గత వారాలలో మనం ఐదు మెట్లను ధ్యానించాం. మరి ఈ రోజున ఆరో మెట్టు గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటి క్రైస్తవ విజయానికి ఈ ఆరవ మెట్టు? వాక్యం నుండి చదువుకుందాం. పునీత్ మార్కు వ్రాసిన శుభవార్త 10వ అధ్యాయము 51వ వచనము. అప్పుడు యేసు, నీకేమి కావలియను అని వాని అడుగుగా, వాడు బోధకుడా నాకు చూపు దయచేయము అని వేడుకొనెను. ప్రియులారా, మరొక్కసారి వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు యేసు, నీకేమి కావలియను అని వాని అడుగుగా, వాడు బోధకుడా నాకు చూపు దయచేయము అని వేడుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తే భర్తమయ్యి ప్రభువు వద్దకు వచ్చాడు. ప్రభువు వద్దకు ఆ ప్రజలు తీసుకొని వచ్చారు. ప్రభును సమీపించినటువంటి భర్తమయ్యని ప్రభు అడుగుతూ ఉన్నారు, నీకేమి కావలియను? ప్రభువుకు తెలియదా పుట్టుగ్రుడ్డివానికి దృష్టినివ్వాలి అని, దృష్టి అవసరమని, తాను దృష్టిని కోరుకుంటాడని ప్రభువుకు తెలియదా? ఎందుకు ప్రభు నీకేమి కావాలి అని అడుగుతున్నారు? ఆయన తెలియకుండానే అడుగుతున్నారా? తెలిసే అడుగుతున్నారా? ఎందుకు ఈ ప్రశ్న, నీకేమి కావలియను? మనం చాలాసార్లు అనుకుంటాం, ప్రభు ఏంటి ఈ విధంగా అడుగుతున్నారు భర్తమయ్యని? ప్రభువుకు తెలియదా ఒక గ్రుడ్డివానికి ఏం కావాలో? కానీ ప్రియులారా, ప్రభువు భర్తమయ్యని ఆ ప్రశ్న అడగటంలో లోతైనటువంటి అర్థం ఉంది. ఏంటి ఆ అర్థం? ఇక్కడ భర్తమయ్యి మనం మొదటి మెట్టుని ధ్యానిస్తున్నప్పుడు, భర్తమయ్యి జీవిత గాథను ప్రారంభించినప్పుడు మొట్టమొదటి వాక్యం చదివాం. తిమ్మయ్యి కుమారుడైన భర్తమయ్యి గ్రుడ్డివాడు భిక్షకుడు. గ్రుడ్డివాడు భిక్షకుడు. ఇప్పుడు ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నారు, భర్తమయ్యి నీకేం కావలియును అని అడగడం ద్వారా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. భర్తమయ్యి గ్రుడ్డివాడిగా నీకు చూపు అవసరం, భిక్షగాడిగా నీకు డబ్బు అవసరం, ఏం కావాలి? నీవు రెండు అవసరాలలో ఉన్నావు, డబ్బు, చూపు. ఇన్ని సంవత్సరాలుగా పేదవాణిగా ఎండలో ఎండి వానలో తడుస్తూ అడుక్కుంటూ ఉన్నా, ఎవరైనా దయతలస్తేనే నీ కడుపు నిండుతుంది. కాబట్టి ఈరోజు నీవు నా నుండి ఏం ఆశిస్తూ ఉన్నా, నా నుండి నీకేం కావాలి? పేదవాడిగా డబ్బిస్తే తీసుకెళ్తావా? గ్రుడ్డివాడిగా చూపునిస్తే తీసుకెళ్తావా? నీకేం కావాలి? ప్రియులారా, భగవంతుడు ప్రతి భక్తుణ్ణి ప్రతి విశ్వాసిని అడిగేటువంటి ప్రశ్న ఇది. ప్రతి భక్తుడు దేవుని ఆలయం ముందు అడుగుపెట్టినప్పుడు, దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నప్పుడు, దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు, నీవు పుణ్యక్షేత్రానికైనా వెళ్ళొచ్చు, తీర్థయాత్రలు చేసుకుని దూరాన ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు, నీ ఊరిలో ఉన్నటువంటి నీ ఆలయం కావచ్చు, దేవుని సన్నిధికి వెళ్ళిన వెంటనే ప్రభు అడిగేది, బిడ్డా నీకేం కావాలి, భక్త నీకేం కావాలి? కానీ ప్రియులారా, ఈ ప్రశ్న మనకు వినిపించదు. ఎందుకు వినిపించదు? కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు కొట్టు ముందు నిలబడితే
కొట్టులో ఉన్నటువంటి షావుకారు అడుగుతారు, ఏం బాబు ఏం కావాలి అని అడుగుతారు. వెంటనే మనం మనకేం కావాలో అడిగితే వెంటనే కట్టిస్తాడు. గుడిలోకి వెళ్ళినప్పుడు భక్తుని కూడా భగవంతుడు అడుగుతాడు, నీకేం కావలియను. భర్తమైన ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభు నీకేం కావలియను. ఈరోజు నిన్ను అడిగే ప్రశ్న ఇదే, నీకేం కావాలి బిడ్డ, నీకేం కావాలి, ఏం అడుగుతూ ఉన్నా, దేవుని నుండి ఏమి ఆశిస్తూ ఉన్నా. ప్రియులారా, భగవంతుడు ఈ ప్రశ్న మనల్ని అడిగేటప్పుడు అది మనకు వినిపించదు. ఎందుకు వినిపించదు? దేవుణ్ణి మాట్లాడనీయం మనం, భక్తుడు భగవంతుణ్ణి మాట్లాడనీయడంట. భక్తుడు భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో కిరాణా షాపుకు వెళ్ళి సరుకులు కట్టించుకునేటట్టు రాసుకొని వస్తాడు భక్తుడు. తనకేం కావాలో ఒక లిస్ట్ అంతా కూడా వచ్చిన వెంటనే మొదలు పెడతాడు. దేవా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని తన దగ్గర ఉన్నటువంటి లిస్ట్నంతటినీ చెప్తూ ఉంటాడు. మరి భగవంతుడు ఎప్పుడు మాట్లాడతాడు? భగవంతుడిని మాట్లాడడానికి మనం అవకాశం ఇస్తూ ఉన్నామా? లేదే. మరి ఎలా వినిపిస్తుంది ఈ ప్రశ్న, నీకేమి కావలియనని? కాబట్టి దేవుణ్ణి మాట్లాడనీయాలి, దేవుణ్ణి అడగనివ్వాలి ఈ ప్రశ్న, బిడ్డ నీకేం కావాలి. ఎందుకంటే మనిషి జీవితానికి అవసరమైన అవసరాలు ఉన్నాయి, అనవసరమైన అవసరాలు ఉన్నాయి. దేనికోసం మనిషి భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు? అవసరమైన అవసరాలను అడగటానిక, అనవసరమైనటువంటి అవసరాలను అడగటానిక? దేనిని అడగడానికి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు? ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆత్మపరిశీలన చేసుకోవాలి. నా దేవుణ్ణి నేనేం అడుగుతూ ఉన్నానని, అవసరమైన అవసరాలేంటి, అనవసరమైనటువంటి అవసరాలేంటి? మన ఆత్మను రక్షించగలిగినవి మనం అడగాలి, మనకు మేలు చేకూర్చేవి మనల్ని అడగాలి, మనల్ని నాశనం చేసేవి మనం అడగకూడదు. ఆత్మకు సంబంధించినటువంటి విషయాలను దేవుణ్ణి అడగాలి, ఆత్మకు సంబంధించినటువంటి కోరికలు తీర్చమని దేవుణ్ణి అడగాలి, శారీరక అవసరాలను కాదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆత్మీయమైనటువంటి వరాలు వేరు, శారీరక వరాలు వేరు. ఆత్మీయమైనటువంటి వరాలు మనం భగవంతుని నుండి ఆశించినప్పుడు నిజంగా అవి మనకు మేలు చేకూరుస్తాయి. అందుకే మరీ తల్లి అంటారు, అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాయని. ఎందుకు అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాయని? ఎందుకంటే మనం భగవంతుణ్ణి అడిగేది, భగవంతుణ్ణి ప్రార్థించేది, ఈ శరీరాన్ని సుఖపెట్టేటువంటి వస్తువులను అడుగుతూ ఉన్నా, డబ్బును అడుగుతూ ఉన్నా, ఆస్తులను అడుగుతూ ఉన్నా, అంతస్తులను అడుగుతూ ఉన్నా, ఏవి మన శరీరాన్ని నాశనం చేస్తాయో అవే అడుగుతూ ఉన్నా. అందుకోసమని ఆత్మలు పరలోకానికి వెళ్తూ ఉన్నాయి. ఏ రోజైనా భక్తుడు ప్రభు నా ఆత్మను రక్షించు, నా ఆత్మను అగ్నికి ఆహుతి కాకుండా కాపాడు అని ప్రార్థిస్తూ ఉన్నాడా? నిత్యము శారీరక అవసరాలే ఈరోజు నీ ప్రభు అడుగుతూ ఉన్నారు, బిడ్డా నీకేం కావలియును. అందుకే విశ్వాసీ భక్తుడు విచక్షణతో జ్ఞానం కలిగిన వాడే ఉండాలి, ఏం అడగాలి ఏం అడగకూడదు అని. భక్తులు రెండు రకాలు ప్రియులారా. మొదటి రకం తెలివి కల భక్తులు, రెండో రకం పిచ్చి భక్తులు. తెలివి కల భక్తులు, దేవుని నుండి నన్ను ఏది వేరు చేయదో అది నేను అడుగుతాను, దేవుని నుండి నన్ను ఏది వేరు చేస్తుందో అది నేను అడగను అని ఆలోచిస్తాడు తెలివైన భక్తుడు. కానీ పిచ్చి భక్తుడు ఎప్పుడూ కూడా పిచ్చి పిచ్చి విషయాలను అడుగుతూ ఉంటాడు, తనను నాశనం చేసేవి అడుగుతూ ఉంటాడు. అందుకే నీవి తెలివైన భక్తుడివా పిచ్చి భక్తుడివా? ప్రభువును మాట్లాడనీయకుండా తానే మాట్లాడేవాడు పిచ్చి భక్తుడు. ప్రభువును మాట్లాడనీయాలి, తర్వాతే నేను మాట్లాడాలని ఆలోచించేవాడు తెలివైన భక్తుడు. నీవే భక్తుడివి,
ప్రభును మాట్లాడనీయకుండా నీవే మాట్లాడే పిచ్చి భక్తుడివా? లేదా ప్రభును మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను, ప్రభువు నన్ను అడిగిన తర్వాతే నేను అడుగుతాను అని ప్రభువుకి కూడా అవకాశం ఇచ్చే భక్తుడివా, తెలివైన భక్తుడివా? ఆత్మపరిశీలన చేసుకుందాం ప్రియులకు సహోదరి సహోదరులారా. మనం పాత నిబంధనలో దావీదు తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను తాను బాలుడుగా ఉన్నప్పుడే ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఒకరోజున గిబియోనున తాను ఒక కల కన్నాడు. గిబియోన్ అనేటువంటి ప్రాంతంలో తాను ఒక కల కన్నాడు. ఏంటి ఆ కల? దేవుడు దర్శనమిచ్చి, సొలొమోను నీకేం కావాలి, చక్కని ప్రశ్న, నీకేం కావాలి? వెంటనే సొలొమోను ఆలోచిస్తూ, ప్రభు ఈ ప్రజలను పరిపాలించుటకు నాకు విచక్షణ జ్ఞానాన్ని తెలివితేటలను ప్రసాదించు, బాలునిగా ఈ ప్రజలను పరిపాలించటం కష్టం, ఈ ప్రజలను చక్కగా పరిపాలించేటువంటి తెలివితేటలను విచక్షణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు, అంటే విజ్డమ్, ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కోరుకున్నాడు. వెంటనే ప్రభు సొలొమోను అడిగిన దానికి మెచ్చుకొని, నీవు దీర్ఘాయుస్సును అడగలేదు, సిరి సంపదలను అడగలేదు, ఆయుస్సును అడగలేదు, ఆరోగ్యాన్ని అడగలేదు, జ్ఞానాన్ని అడిగావు, నీవు అడిగిన దానికి నేను మెచ్చాను, ఇక మీదట నీలాంటి జ్ఞాని ఈ లోకంలో పుట్టబోడు, ఇప్పుడు వరకు పుట్టలేదు అని జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రియులారా, తెలివైన వాడు తనకు ఏది మేలు చేస్తుందో ఆలోచించి, దేవుని నుండి ఏది దూరం చేయదో అది కోరుకుంటాడు. ఇప్పుడు చిన్న విశ్రాంతి తీసుకొని తరువాత మనం ఇంకా లోతుగా ఈ వాక్యం మీద ధ్యానించుకుందాం. సొలొమోను జ్ఞానగ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. కనుక నేను ప్రార్థన చేయగ దేవుడు నాకు వివేకము నొసగెను, నేను మనవి చేయగ జ్ఞానాత్మము నా మీదకు దిగివచ్చెను. సింహాసనము కంటెను, రాజదండము కంటెను అధికముగా నేను జ్ఞానమును అభిలషించి తిని, సంపదల దానితో సరితూగ జాలవని గ్రహించి తిని, అమూల్యమనులేవియూ దానికి సాటి రావని తెలుసుకుంటేని, జ్ఞానముతో పోల్చినచు లోకములోని బంగారమంతయు వట్టి ఇసుక ముద్ద, వెండి అంతయు వట్టి మట్టి పెల్ల. నేను ఆరోగ్యము కంటే సౌందర్యము కంటే జ్ఞానమును ఎక్కువగా కోరుకుంటేని, దాని కాంతి ఏనాడునూ తరిగిపోదు, వెలుతురు కంటే కూడా దానిని అధికముగా అభిలషించి తిని, జ్ఞానము నా చెంతకు వచ్చినప్పుడు సమస్త ప్రశస్త వస్తువులను కూడా తీసుకుని వచ్చెను, చేతులలో బహు సంపదలను కూడా తెచ్చెను. జ్ఞానమే కొని వచ్చిన కనుక నేనా వస్తువులను చూచి ఆనందించి తిని, ఆ వస్తువులకెల్లా జ్ఞానమే తల్లి అని పూర్వము నాకు తెలియదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్యం చదివిన తర్వాత గిబియోనున సొలొమోను ఏ కల అయితే కన్నాడో ఆ కలలో నాకు జ్ఞానము కావాలి. ఎవరు ఈ జ్ఞానము? జ్ఞానం అనగా దేవుడే జ్ఞానము. జ్ఞానాత్మ నా మీదకు దిగివచ్చెను, చక్కని వాక్యం. జ్ఞానం అనగా దేవుడు,
అంటే దేవుణ్ణే కోరుకుంటూ ఉన్నాడు, నీవు నాకు కావాలి అని, మీరు నాతో ఉండాలి అని. ఈ నా పరిపాలనలో మీరే నాతో ఉండి ఈ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాలని దేవుణ్ణే కోరుకుంటూ ఉన్నాడు. సొలొమోను రాస్తూ ఉన్నాడు, నేను సిరి సంపదలను అడగలేదు, ఆరోగ్యం అడగలేదు, బంగారం అడగలేదు, వెండి అడగలేదు, వీటినన్నిటినీ మట్టి పెళ్ళగా భావిస్తూ ఉన్నాడు, చెత్తగా భావిస్తూ ఉన్నాడు. బంగారాన్ని, వెండిని, సౌందర్యాన్ని నేను అడగలేదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, నేను ఆ ప్రభువునే కోరుకున్నాను. అందుకే ఆయన నా మీదకు దిగివచ్చినప్పుడు సమస్త ప్రశస్త వస్తువులను, నేనేది అడగలేదో దానిని కూడా ఆ ప్రభు నా ఇంటికి తీసుకుని వచ్చాడు, బహుమానాలను తీసుకుని వచ్చాడు. నిజమే ప్రియులకు సహోదరి సహోదరులారా, దావీదు తర్వాత సొలొమోను రాజయ్యాడు. దావీదు యుద్ధాలతో తన జీవితం ముగిసిపోయింది. అనేకమైనటువంటి యుద్ధాలు చేశాడు. దావీదుని చేతులు రక్తంతో నిండిపోయాయి, శత్రువులను జయిస్తూ. అందుకే ప్రభు దావీదు చేత దేవాలయాన్ని కట్టించుకోలేదు, సొలొమోను చేత కట్టించుకున్నారు. సొలొమోను పరిపాలన సాగినప్పుడు సొలొమోనుని మించినటువంటి తెలివైనవాడు, వాటితో పాటు ఇశ్రాయేలు ప్రజలను చక్కగా పరిపాలించడానికి దేవుడు కూడా సమృద్ధిగా సంపదలను వసిగాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సొలొమోను, దేవుణ్ణే కోరుకున్న సొలొమోను తరువాత దేవుణ్ణి విడనాడి లావాదేవీలు చూసుకుంటూ వ్యాపారాలు అభివృద్ధి పరుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల రాజుల రాకుమార్తెలను వివాహం చేసుకొని అన్య దైవాలకు గుడులు కట్టి గోపురాలు కట్టి వారిని మెప్పించటానికి, తన వ్యాపారం అభివృద్ధి పరుచుకోవటానికి అన్య దేవతలను కొలుస్తూ అన్య దేవతలకు గుడులు గోపురాలు కట్టాడు. వెంటనే సొలొమోను పతనమైపోయాడు, తన రాజ్యం నాలుగు ముక్కలు అయిపోయింది. ప్రియులకు సహోదరి సహోదరులారా, నేర్చుకుందాం. సొలొమోను దేవుణ్ణి మొట్టమొదటి కోరుకున్నాడు కాబట్టి సొలొమోను ఎంతగానో దీవింపబడ్డాడు. ఈరోజు మనం ఏం కోరుకుంటూ ఉన్నాం భగవంతుని నుండి? భగవంతుడు అడుగుతూ ఉన్నాడు, నీకేమి కావాలి అను. నీ ముందు అవసరమైన అవసరాలున్నాయి, అనవసరమైనటువంటి అవసరాలున్నాయి. అత్యవసరం కోసం నీవు ప్రార్థిస్తూ ఉన్నావా? అనవసరమైనటువంటి అవసరం కోసం నీవు ప్రార్థిస్తూ ఉన్నావా? దేనిని ప్రభువు నుండి నీవు ఆశిస్తూ ఉన్నా? ప్రియులారా, దేవుడు ఎంత తెలివైన వాడంటే, మన ఈ దేహాన్ని సృష్టించాడు. ఈ దేహాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మన హృదయం, మన ఆత్మ ఎక్కడ ఉంది, మన పొట్ట ఎక్కడ ఉంది? పొట్టపై హృదయాన్ని అమర్చాడు దేవుడు, హృదయం కింద పొట్టను అమర్చాడు దేవుడు. ఈ ఆత్మ రక్షింపబడాలి, ఈ ఆత్మ పోషింపబడాలి. ప్రియులారా, గమనించాలి, ఆత్మను నింపే బాధ్యత, ఆత్మను పోషించే బాధ్యత మానవునిది. పొట్టను నింపే బాధ్యత, పొట్టను పోషించే బాధ్యత దేవునిది. కానీ మానవుడు దేవుడు నింపవలసిన దానికోసం మానవుడు ప్రాకులాడుతూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కోటి విద్యలు కుట్టు కొరకే పరిగెత్తుతూ ఉన్నాడు, అనేక విధాలుగా సంపాదిస్తూ ఉన్నాడు, తెల్లవారగానే వెళుతూ ఉన్నాడు, రాత్రి చాలా లేట్ రాత్రులు వస్తూ ఉన్నాడు. ఈ పరుగంతా కూడా పొట్టను నింపుకోవడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నారు, నీవు నింపవలసినది ఆత్మ, నీవు పోషించవలసినది ఆత్మ, నేను నింపవలసినది నీ పొట్ట. నేను నిన్ను సృష్టించుకున్నాను. తండ్రి తన బిడ్డలను పోషించకుండా విడిచిపెడతాడా? నాది ఆ బాధ్యత, నేను పోషించువాడను. అందుకే ప్రభు అంటారు, ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ సమకూర్చబడును.
ఆత్మ కోసం తపించాలి, ఆత్మను రక్షించుకోవటం తపించాలి. ఇదిగో ఈ ఆత్మను రక్షించుకోవాలి. దాన్ని రక్షించుకోవటం మనం ప్రయత్నం చేసినప్పుడు, రక్షించుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభు మన జీవితాన్ని కూడు గూడు గుడ్డ ఇవన్నీ కూడా ప్రసాదిస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. భర్తమయ్యేలా విజ్ఞానంతో ఉండాలి. భర్తమయ్యేలా అవసరమైన దానికోసం ప్రభువును అడగాలి, అనవసరమైన దాన్ని విడిచిపెట్టాలి. ఒకసారి ఒక రాజుగారు బయటకు వెళ్ళి అలా గుర్రం మీద తిరిగి వచ్చుతూ మరలా కోటలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. కోట బయట ఒక చిన్న అబ్బాయి ఆడుకుంటున్నాడు. చాలా ముచ్చటగా ఉన్నాడు అబ్బాయి. చూశాడు, అబ్బాయిని చూసి ముచ్చటపడి రాజుగారు గుర్రం దిగి వాడు బుగ్గలను గిచ్చుతూ ఏం పేరు రా అని అడిగాడు. పేరు అడిగి నీకేం కావాలరా అబ్బాయి అన్నాడు. చూడ ముచ్చటగా ఉన్నాడు, ముచ్చటి పడ్డాడు రాజు. ఏం కావాలి, సాధారణంగా పిల్లలు ఏమడుగుతారు? చాక్లెట్లు, మిఠాయిలు. నాకు మిఠాయి కావాలన్నాడు ఆ అబ్బాయి. రాజుగారు కోట లోపలికి వెళ్ళి మిఠాయిలతో కూడుకున్నటువంటి చిన్న డబ్బాని తీసుకొని వచ్చి అబ్బాయి చేతిలో పెట్టాడు. అబ్బాయి తీసుకోగానే అక్కడి నుంచే ప్రారంభించాడు తినుకుంటూ వెళ్ళడం. ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, తింటూనే ఉన్నాడు. సాయంత్రం తండ్రి పొలం నుండి వచ్చేసరికి మిఠాయి తింటున్నాడు. నాన్న అడిగాడు, ఎక్కడ వరా మిఠాయిలు? ఇలా రాజుగారు నన్ను అడిగారు, నీకేం కావాలి అని. నేను మిఠాయి అడిగాను. వెంటనే తండ్రి ఆ బిడ్డను మందలించాడు. రాజురా, ఆయన దగ్గర ఏమి లేదు, సిరి సంపదలు కలవాడు. ఆయన అడిగినప్పుడు నీవిదేనా ఈ మిఠాయి అయినా అడిగేది? ఈ మిఠాయి రెండు రోజుల్లో తినేస్తావురా. నువ్వు అడగవలసింది రాజుగారు నిన్ను నీకేం కావాలని అడిగినప్పుడు నాకు మీరు కావాలండి అని అడిగి ఉంటే ఆయన దగ్గర ఉన్న సిరి సంపదలన్నీ మనకు చెందేవి, నిన్ను అభివృద్ధి పరిచేవాడు, నిన్ను ప్రయోజకుని చేసేవాడు కదరా ఆ రాజు. నిజమే ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం రాజును కోరుకోవాలి తప్ప రాజు జేబులో ఉన్నదాన్ని కాదు కోరుకునేది. రాజును కోరుకున్నప్పుడు దేవుని దగ్గర ఏం తక్కువ? సమస్త సృష్టి ఆయన ఆధీనంలో ఉన్నాయి. సృష్టింపబడినటువంటి సృష్టి వస్తువుల కోసం కాదు ప్రాకులాడేది, సృష్టికర్త కోసమే ప్రాకులాడాలి. సృష్టింపబడిన సృష్టి వస్తువులను కాదు కోరుకునేది, సృష్టికర్తనే కోరుకోవాలి. అందుకే ప్రియులారా, సృష్టికర్తను కోరుకోండి. నా యేసయ్య, మీరు మాతో ఉండండి, మాతో నివసించండి. మీరు మాతో ఉంటే అన్నీ మాకున్నట్టే. అందుకోసమే ప్రియులారా, భర్తమయ్యని అడిగిన ప్రశ్న ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నారు. నీకేం కావలియను, ఏం కావలియను, ఏం కావలియను? అవసరమైనది కోరుకో, అనవసరమైనది విడిచిపెట్టు. ఆత్మకు సంబంధించింది కోరుకో, శరీరానికి సంబంధించినది విడిచిపెట్టు. అప్పుడు నీ ఒక విశ్వాసిగా రాణించగలుగుతా, దేవుణ్ణి మెప్పించగలుగుతా, పరలోకానికి నిచ్చిన వేయగలుగుతా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, మా రోజువారి జీవితంలో అనవసరమైన వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్నా, అవసరమైనది విడిచిపెడుతూ ఉన్నా, దేవా సొలొమోను లాంటి జ్ఞానాన్ని కలిగి, భర్తమయ్య లాంటి జ్ఞానాన్ని కలిగి, తెలివిగా ఆత్మకు సంబంధించినది అవసరమైనది మా జీవితాన్ని మీకు దగ్గరగా చేర్చే వాటి కోసం మాత్రమే ప్రార్థించే శక్తిని, వాటి కోసం మాత్రమే తపించే శక్తిని మాకివ్వమని ఈ మనవులన్నీ మా నాథుడైన యేసు ఘనమైన నామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.